Action! కామెడీ ప్లస్ ఎమోషన్ కలగలిసిన మూవీ రంగ్ దే మార్చి 26న విడుదల. కాంట్ బిలీవ్ లీడర్కి ఆల్రెడీ 10 ఇయర్స్ అయిపోయింది. నేను రానం చూస్తుంటే నాకు ఐ ఫీల్ రియలీ క్లోజ్ టు హిమ్. ఆ రోజు నుంచి తన ఇప్పుడు చెప్పాడు ప్రభు సల్మాన్ తనని ఫేస్ చూసి తీసుకున్నాడని. నేను ఎక్కడో స్టూడియోలో తిరుగుతున్నప్పుడు గొంతు విని తీసుకున్నాను. గొంతు హైట్ అర్జున్ ప్రసాద్ అంటే ఇతనే రానా లీడర్. సో ఆ రోజు ఎలా ఉండేవాడు ఆ ఏజ్లో కూడా తన అంటే ఫస్ట్ సినిమాకి కూడా హీస్ తన విజన్ వాజ్ వెరీ వెరీ అహెడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్. నేనే ఏదో తెలుగు సినిమా బాగా తీయాలి, నా సినిమా ఈ కంటెంట్ గురించి ఆలోచిస్తే తన నేషనల్ ఇంటర్నేషనల్ ఆ రోజు నుంచే మాట్లాడేవాడు. దట్స్ వై అన్ని వెరైటీ సినిమాలు తీసాడు అన్నమాట. ఇన్ని అన్ని ఇంత ఇంత అంటే జర్నీ ఇలా ఇలా ఉంటుంది ఒక హీరో జర్నీ అనేది తన చేసి చూపించాడు. రియలీ నాకు అర్థం లేదు యాక్చువల్లీ. సో ఐ రియలీ he proved it and got it through. And na baaga nachade discipline. Aa roju Ramanaidu gar manavadu anukunevandi first 6 gantlaki shot ante 5:00 ki vachesadu Arjun Prasad Iyer anevadu anamata. Meme late ayyam, ade discipline continue chestunnadu, ade humility, ade urigi untam. I think other than hero acting, personality wise is the same. And I really చెప్పడానికి ఎప్పుడప్పుడు నేను చెప్తాను, నేను జనరల్ ఎక్కువ మాట్లాడడం కాబట్టి చెప్తున్నాను. ఇట్స్ రియలీ జెమ్ ఆఫ్ అ పర్సన్. దెన్ పర్సనాలిటీ వైజ్, యాక్టింగ్ వైజ్ ఎంత గ్రో అయ్యాడో తను చెప్పాడు. నేను చూసాను ఫస్ట్ విజువల్ చూడమని అనుకున్నాను, రేపు ఇలా చేస్తున్నాడు రాను అనుకున్నాను. సో యూ సక్సెస్ రాన, యూ ఆర్డ్ మీ అండ్ ఐ విష్ మెనీ మోర్ సక్సెస్ అండ్ చాలా. యువర్ సెలెక్షన్ అండ్ యువర్ వర్క్ షుడ్ కంటిన్యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. అండ్ ఈ సినిమా నాకు చూడగానే ఏదో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉన్నట్టు అనిపించింది. ఏనుగులతో చేయడం సామాన్యమైన విషయం కాదు. ఆ లొకేషన్స్ కానీ అడవి వాళ్ళ మధ్య చేయడం అన్ని సామాన్యమైన విషయం కాదు. ఐ థింక్ ఇట్స్ రియల్లీ గుడ్ అండ్ ఫ్యామిలీ ఫిల్మ్, కిడ్స్ తీసుకెళ్ళాలి అని అనిపించే సినిమా. సో ఐ హోప్ దిస్ సక్సీడ్స్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ.